అందరికీ నమస్కారం నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మానస శేఖర్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి పదార్థాలు ఈ ప్రతి పదార్థాలు ఒక్కొక్కటి ఎయిట్ మార్క్స్ కానీ ఈజీగా మనం ఎయిట్ మార్క్స్ ఎలా తెచ్చుకోవచ్చు ఎక్కడెక్కడ ఏ ఏ మిస్టేక్స్ చేయడం వల్ల మార్క్స్ పోతున్నాయనేది నేను క్లియర్గా చెప్తాను వినండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి రెండు లెసన్స్లో ప్రతిపదార్థాలు ఉన్నాయి కానీ ఒక్క లెసన్లో ఉండే ప్రతిపదార్థాలు చదువుకుంటే సరిపోతుంది ఆ ఒక్క లెసన్లోవి నాలుగు ఉన్నాయి నాలుగు చదువుకుంటే ఏ ఎగ్జామ్కి మనం ప్రీ ఫైనల్ కానీ ఫైనల్ కానీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా షోర్గా ఒకటైతే కన్ఫామ్గా వస్తుంది కాబట్టి ఆ నాలుగు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చాణక్య నీతి శాస్త్రం అనే పాఠ్యభాగంలో నాలుగు ప్రతి పదార్థాలు ఉన్నాయి ఆ నాలుగు చదువుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా ఎనిమిది మార్కులు మనకు వస్తాయి వాటిలో ఒకటి పరోక్షే కార్యహంతారం అనే శ్లోకం ఒకసారి శ్లోకం వినండి పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జీయ తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జీయ తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం ఇంకొకసారి పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జీయ తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం మనం ప్రతిపదార్థం రాసేటప్పుడు ఖచ్చితంగా ఒక ఫైవ్ సైడ్ హెడ్డింగ్స్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి కవి పరిచయం రెండు పదవి భాగం థర్డ్ వన్ అన్వయక్రమం ఫోర్త్ వన్ ప్రతిపదార్థం ఫిఫ్త్ అండ్ లాస్ట్ వన్ భావం ఇక్కడ ప్రతిపదార్థంలో ప్రతి టాపిక్ కూడా ఒకదానికొకటి ఒకదానికొకటి లింక్అప్ అయి ఉంటుంది ఎలా అంటే మనకి శ్లోకం చదవడం క్లియర్గా వస్తే పదవి భాగం వచ్చినట్లే పదవి భాగాన్ని బేస్ చేసుకొని అన్వయక్రమం రాయొచ్చు అన్వయక్రమంలో ఉండే ప్రతి పదానికి అర్థం రాస్తే ప్రతిపదార్థం అవుతుంది ప్రతిపదార్థం రాసిన తర్వాత రైట్ సైడ్ ఉండే మీనింగ్స్ అన్నీ కలిపి రాస్తే భావం అవుతుంది ఈ విధంగా ఉండాలి ఇది మీరు ఫస్ట్ నుంచి ఎప్పుడు ప్రతి ఎగ్జామ్ రాసినా కూడా ఇదే ప్యాటర్న్ మీరు అలవాటు చేసుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో మీకు ఈజీగా ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు ఎలా పడితే అలా రాస్తూ వెళ్ళిపోయి ఒకేసారి ఫైనల్ ఎగ్జామ్లో రాసేస్తాం కదా అనుకుంటే అది చాలా తప్పు రాదు ముందు నుంచి అలవాటు చేసుకుంటేనే వస్తుంది కాబట్టి ఫస్ట్ నుంచి రాయడానికి ప్రయత్నించండి ముందుగా కవి పరిచయం అయం శ్లోక చాణక్య శాస్త్ర ఇది పాఠ్యభాగే అస్తి కవి చాణిక్య దీన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కూడా రాసుకోవచ్చు ఈ శ్లోకం చాణిక్య నీతి శాస్త్రం అనే పాఠ్యభాగంలోనిది కవి చాణిక్యుడు నెక్స్ట్ వన్ పద విభాగం శ్లోకాన్ని చూసి తరువాత మనం చదవగలిగితే పదవిభాగం అనేది ఈజీగా వస్తుంది పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్ తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం ఇంకొకసారి చెప్తున్నాను పదవి భాగం జాగ్రత్తగా చూసుకోండి శ్లోకాన్ని బేస్ చేసుకునే మనం పదవి భాగం రాసుకోవాలి పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం వర్జయేత్ తాదృశం మిత్రం విషకుంభం పయోముఖం ఎప్పుడు పదవి భాగం రాసినా కూడా ప్రతి పదానికి కామాలు మాత్రం కంపల్సరిగా పెట్టాలి నెక్స్ట్ టాపిక్ అన్వయక్రమం కవిపరిచయం రాసాం పదవిభాగం రాసాం తర్వాత అన్వయక్రమం అన్వయక్రమంలో ప్రతి పదాన్ని మనం విడదీసి రాసినవి బేస్ చేసుకునే రాస్తూ ఉంటాం కానీ ఒక ఐదు పదాలు లోపు కొన్ని పదాలు అటు ఇటు చేంజెస్ అవుతూ ఉంటాయి అవేంటో గమనించుకుంటే సరిపోతుంది అవేంటో చూడండి పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం తాదృశం పయోముఖం విషకుంభం మిత్రం వర్జేత్ ఇప్పుడు ఇవే పదాలకి మనం ప్రతి పదానికి అర్థం రాస్తే ప్రతిపదార్థం కంప్లీట్ అవుతుంది ఒకసారి ప్రతిపదార్థం చూడండి ప్రతిపదార్థం పరోక్షే అంటే పరోక్షమునందు కార్యహంతారం కార్యము అంటే పనులు హంతారం అంటే చెడగొట్టడం మనం చేసేటటువంటి పనులను చెడగొట్టువాడు అంటే మన వెనకే ఉంటూ మనం చేసేటటువంటి ప్రతి పని కూడా చెడగొడుతూ ఉండేవాడు ప్రత్యక్షే మన ఎదురుగా ప్రియవాదినం మంచిగా అంటే తీయగా మాట్లాడువాడు తాదృశం తాదృశం అంటే అటువంటి ఎటువంటి అంటే ఇంతకు ముందు వరకు మనం ఎటువంటి క్వాలిటీస్ అయితే చెప్పుకున్నామో అటువంటి పయోముఖం పయోముఖం అంటే పైన పాలు కలిగిన విషకుంభం లోపల విషంతో నింపినటువంటి కుండ అంటే కుండ నిండా పాలు పోసి కొద్దిపాటుగా విషం కలిపితే అవి త్రాగడానికి పనికొస్తాయా పనికిరావు కదా మిత్రం మిత్రుడిని వర్జయేత్ విడిచిపెట్టవలను ఇక్కడ మనం ఎటువంటి వాళ్ళతో స్నేహం చేయాలి ఎటువంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు మనం కొంతమంది అందరినీ నమ్మి మోసపోతూ ఉంటారు కాబట్టి మనతో మాట్లాడుతూ తీయగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మంచివాళ్ళు కారు చెడుగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుసుకొని స్నేహం చేయడం కోసం ఈ శ్లోకం బాగా పనికొస్తుంది ఏ విధంగా అంటే మన ముందు తీయగా మంచిగా మనతో చాలా ప్రేమగా మాట్లాడుతూ మన వెనుక అంటే మనకు తెలియకుండా మనం చేసేటటువంటి ప్రతి పనిని చెడగొట్టేవాళ్ళు విషపు కుండతో సమానం విషకుంభం అని వర్ణించారు విషకుంభం అంటే కుండ నిండా పాలు పోసి దానిలో కొద్దిగా విషం కలిపితే అవి ఏ విధంగా స్పాయిల్ అంటే విషం అయిపోతాయో అదేవిధంగా ఇక్కడ మనతో స్నేహం చేసే మిత్రుడు కూడా మన ముందు మంచిగా మాట్లాడి మన వెనక మనం చేసే పనులన్నీ చెడగొట్టి మిత్రుడితో స్నేహం చేయకూడదు వర్జియేత్ వదిలిపెట్టండి అని చెప్తున్నారు ఇంకా భావం భావం ఎప్పుడు కూడా మనం రైట్ సైడ్ ఏ మీనింగ్స్కి అయితే అంటే ఏ అర్థాలైతే రాసామో ఆ ప్రతిపదానికి అర్థం రాసాం కదా అవే అర్థాలన్నీ కలిపితే భావం వస్తుంది ఒకసారి భావం గమనించండి పరోక్షముగా మనం చేసే పనులను చెడగొట్టువాడు ప్రత్యక్షంగా మనతో చాలా ప్రేమగా తీయగా మాట్లాడే స్నేహితుడు విషపు కుండతో సమానం అటువంటి స్నేహితుడితో స్నేహం చేయకూడదు విడిచిపెట్టాలి ఇది భావం